చాలా మంది హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎందుకు ఇష్టపడతారు అని అంటే, ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి కలిసి ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయంటే, వాళ్ళు మాట్లాడుకునేటువంటి ప్రతి మాటలోనూ ఒక కమ్మటి తీయదనాన్ని ఆనందాన్ని షేర్ చేసుకుంటుంటారు. సో అలాంటిదే హైదరాబాద్ ఇరానీ చాయ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అనుకోండి, లేదంటే హైదరాబాద్ ఇరానీ చాయ్ని లవ్ చేసేటువంటి పీపుల్ అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఈ రోజుకుని వాళ్ళ మాటలో అడిగి తెలుసుకున్నాం. సో హాయ్ 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 గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ తీసుకోండి, మీరు నాతో పాటు షేర్ చేసుకోండి. టీనా 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 హైదరాబాద్ ఇరానీ చాయ్ ఉన్నట్టే ఉంది పేరు కూడా. సో ఇక్కడ వర్షం కూడా పడుతుంది, మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు ఇక్కడ, టీనా గారు. అండ్ మీ పేరు వినయ్, వంశీ, సాగర్, రాజా, దేనికన్నా. అండ్ వినోద్, సౌమ్య, మీ పేరు తరుణ్. సో ఒక మంచి ఫ్రెండ్లీ టీం దొరికింది నాకు. హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎవరైతే లవ్ చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు, అంటే నేను ప్రస్తుతం అమీర్పేట్ స్టోర్ దగ్గర ఉన్నాను అనమాట. సో ఫ్రాంచైజ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు హైదరాబాద్ ఇరానీ చాయ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ మాటలో నేను తెలుసుకున్నాము. ఎలా అనిపిస్తుంది ఇది చాయ్? వర్షం పడుతుంది, చేతిలో టీ ఉంది, పేరే లేదు. ఓకే, సో ఎంజాయ్ చేస్తున్నారు చాయ్ని? హైదరాబాద్ ఇరానీ చాయ్ రెగ్యులర్ మీరు ఇక్కడ చూస్తూనే ఉంటారు, మంచి ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. చూస్తే మీకు ఏమనిపిస్తుంది రెగ్యులర్ గా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇంత మందిని కలిపి అవునండి, నిజంగా లైక్ టీ దగ్గరికి వస్తే చాలా మంది వస్తారు. అండ్ ఏమంటారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్రెండ్స్ కూడా అవుతారు టీ వల్ల. సో వీళ్ళు మీకు ఆ విధంగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళనా? అవును, నాతో పాటు మీరు మెయిన్లీ మీరు ఇక్కడే కదా కలిసి. అవును, మీరేం చేస్తుంటారు జనరల్ గా? నేను మెడికల్ కోడింగ్ చేస్తాను. మెడికల్ కోడింగ్ చేస్తున్నారు, ఓకే. సో హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటే ఏం చేస్తారు? ఎక్స్పీరియన్స్ అంటే డైలీ ఐ ప్రిఫర్ టీ. అండ్ చాయ్ ఇరానీ చాయ్ అంటే అందులో ఇక బెస్ట్, టీ అంటేనే ఎమోషన్ కదా, ఎవరు తాగరు? రెగ్యులర్ ఎమోషన్ ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఓకే, సో మీరు ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఎవరైనా తీసుకోండి అని చెప్పేసి చెప్తారా? ఎస్ అండి, చెప్తాను నేను. మా ఆడియన్స్ ఒకసారి చెప్తారా? అవునండి, ఐ ప్రిఫర్ ఇరానీ చాయ్. ఓకే, ఫ్రాంచైజ్ తప్పకుండా తీసుకోండి. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థాంక్ యూ. మనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు హైదరాబాద్ ఇరానీ చాయ్ కబుర్లు షేర్ చేసుకోవడానికి. హలో అండి, మీ పేరు? హాయ్, సౌమ్య. సౌమ్య, సో ఇక్కడ ఇలా ఈ వాతావరణం దొరికింది అని అంటే మనందరికి హైదరాబాద్ ఇరానీ చాయ్ వల్లే. హైదరాబాద్ ఇరానీ చాయ్ గురించి మీరు ఏం చెప్తారు? మెయిన్లీ టీ అంటే ఇట్స్ అన్ ఎమోషన్, అది మార్నింగ్ 9 టు ఈవినింగ్ వర్క్ చేసి ఈవినింగ్ టైంలో ఆ టీ తాగడం, అది ఇరానీ టీ తాగడం, అది చాలా వేరే లెవెల్ హ్యాపీనెస్. చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతాం అండ్ చాలా రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది. సో ఐ విల్ ప్రిఫర్ ఇరానీ టీ ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ ది టైమింగ్, ఈవినింగ్ టైం ఐ విల్ ప్రిఫర్ ద టీ. నేనంటే షూట్ కోసం కలిసాను, వీళ్ళందరూ ఎలా కలిసారు? వీళ్ళందరూ మా ఈవినింగ్ టీమేట్స్ అన్నమాట. ఓకే, టీమేట్స్. యా, టీమేట్స్. ఈవినింగ్ ఎవరీవన్ విల్ హావ్ టీ టుగెదర్ ఎవ్రీ డే. ఓ, హైదరాబాద్ ఇరానీ చాయ్ టీమేట్స్. వెరీ గుడ్, థాంక్యూ. సో ఒక మంచి టీమును కలిసినంత ఆనందం నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి వాతావరణమే మీ ఊర్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలని మీరు చెప్తారా? హా, ష్యూర్లీ, డెఫినెట్లీ ఐల్ సర్. హా, ఏం చెప్తారు ఆడియన్స్ కి ఏం చెప్తారు? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. హా, కొత్తగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ నేను చెప్తా, హైదరాబాద్ ఇరానీ చాయ్ ప్రిఫర్ చేస్తా, హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోమని చెప్తా. హా, ఫ్రాంచైజ్ తీసుకోమని కంపల్సరీ చెప్తా. ఓ, వెరీ గుడ్, థాంక్యూ సో మచ్ సౌమ్య గారు. హలో రాజా గారు. హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఫైన్, ఎలా ఉన్నావు? యా, గుడ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫ్రెండ్స్ని నాకు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా ఇదే అమీర్పేట వాతావరణంలో నేను కూడా నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇక్కడ. సో హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇక్కడ ఉంది అని అంటే చాలా మందికి ఒక్కొక్క మంచి వాతావరణం కలిగినట్టు ఉంటుంది కదా, అందుకే మీతో మాట్లాడడానికి కబుర్లు షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే హైదరాబాద్ ఇరానీ చాయ్ బాగుంటుందని. సో ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నావు కాబట్టి అడుగుతున్నాను, నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, ఇరానీ చాయ్ బాగుంటుంది. ఇరానీ చాయ్ కోసం మేము చాలా దూరం వెళ్తాం, ఇక్కడ అమీర్పేటలో లేదని. ఇరానీ చాయ్ కోసం చాలా దూరం వెళ్తాం, సనంద్ నగర్ వెళ్తాం, పంజాబ్ వెళ్తాం, నీలోఫర్ వెళ్తాం, పర్టికులర్ ఇరానీ చాయ్ కోసం. ఓ, అంత ఇష్టమా? చాలా ఇష్టం, మిగతా టీలు తాగం, ఓన్లీ ఇరానీ చాయ్. ఓకే, సో ఎక్కడ నుంచి వచ్చావు? ప్రాపర్ అన్న, ప్రాపర్ ఖమ్మం. ప్రాపర్ ఖమ్మం, మా తిరువురు. నో, దగ్గరే కదా. సో కొత్తగా ఎవరైనా హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఈ టేస్ట్ మీరు ఇక్కడ చూసారు కాబట్టి అడుగుతున్నాను, సేమ్ ఫార్ములా ఎక్కడైనా సరే అప్లై అవుతుంది, సో దీని గురించి మీరు ఏం చెప్తారు?
ఈ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంది, నాకే ఉంది డైరెక్ట్ గా. అవునా? వెరీ గుడ్. కమ్మంలో పెట్టదాం అనే ఆలోచన ఉంది, ఎందుకంటే కమ్మంలో ఇరాన్ చాయ్ ఎక్కువగా లేదు, ఎక్కువగా లేదు ఎందుకంటే తక్కువ ఎక్కువ లేదు. ఖమ్మం పీపుల్స్ కూడా ఇరాన్ చాయ్ లైక్ చేస్తారు, ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లో స్టే చేసే వాళ్ళు. హైదరాబాద్ వాళ్ళు ఖమ్మం వచ్చినప్పుడు జస్ట్ రఫ్ గా ఈవినింగ్ టైమ్ లో అట్లా తిరగడానికి సంథింగ్ ఎంజాయ్ చేసే టైంలో వాళ్ళకి ఇరాన్ చాయ్ అనేది డెఫినెట్లీ అవసరం. దానికోసం నేను చూస్తున్నా ఆ ఫ్రాంచైజ్ పరంగా. సో మీరు ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకుంటారు? తీసుకుందామని ప్లాన్ లోనే ఉన్నాం. ఓ వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. నేను ఓపెనింగ్ కి నేనే వస్తాను. తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను నేను. థాంక్యూ. సో అది ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళందరూ వర్కింగ్ ఏ, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎందుకు చూసి తీసుకుంటారు అనుకుంటే ఒకే ఒక రీజన్, మేము ఎక్కడున్నా సరే ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ లవర్స్ మేము. సో మేము ఇలా పండగ వాతావరణం క్రియేట్ చేసుకొని కలిసి మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మన హైదరాబాద్ ఇరానీ చాయ్, మన బిర్యానీ. సో అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది అని అంటే ఇక్కడే అది ప్రతి ఊర్లోనూ మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి వాతావరణం అనుకుంటే కూడా. ఫ్రాంచైజ్ కోసం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి సో ఫ్రాంచైజ్ వివరాలు తీసుకోవచ్చు. సో ఇదే అమీర్పేటలో కొంతమంది ఫ్రెండ్స్ నాతో పాటు ఉన్నారు, అండ్ హైదరాబాద్ ఇరానీ చాయ్ గురించి వాళ్ళు ఏం చెప్తారన్నది వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. హలో తరుణ్ గారు. హాయ్ బ్రో. హాయ్. సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి? ప్రాపర్ ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఓకే. సో ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో మీరు కూడా ఉన్నారు, హైదరాబాద్ ఇరానీ చాయ్ లవరా మీరు? యా. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్? బాగుంటది అన్న, టేస్ట్ బాగుంటది, ప్లస్ మాకు దగ్గరే, ఇక్కడే మేము డైలీ ఈవినింగ్ తాగుతాం. రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా మీరు? యా యా, మేము హాస్టల్ మేట్స్ అన్న. ఓ మీరందరూ హాస్టల్ మేట్స్? యా. వెరీ గుడ్. సో నీ ఎక్స్పీరియన్స్ అండి, ఏం చెప్తావు? బాగుంటది అన్నట్టు, బాగుంటాయి. ఇది ఇరానిటీ ఇక్కడ లేదని తాడానికి మేము వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళం, లైక్ సనత్ నగర్, ఇక్కడ పంజాబ్ ఊట అలా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడే వచ్చింది, వి విల్ హ్యాపీ. ఓకే. సో మంచి వాతావరణం క్రియేట్ అయింది. ఇంకా హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, హైదరాబాద్ ఇరానీ కూడా అంతే ఫేమస్. ఓకే. హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్ అన్న. మీకు ఎంత ఇష్టం ఇది? యా బాగా ఇష్టం అన్న, చాలా ఇష్టం. డైలీ ఈవినింగ్ తాగుతాను, డైలీ ట్వైస్ తాగుతాను. బాగుంటది చాయ్, ద వే ఆఫ్ మేకింగ్ కూడా బాగుంటది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. డైలీ తాగుతాను. యా నేను నా లవర్ ని ఎంత లవ్ చేస్తానో ఈవెన్ ఇరానీ టీవీని కూడా అంతే లవ్ చేస్తాను. ఆయన లవర్ ని ఎంత లవ్ చేస్తారో హైదరాబాద్ ఇరానీ చాయ్ కూడా అంతే లవ్ చేస్తారట. సో అలాంటి వాతావరణం, ఒక పండగ లాంటి వాతావరణం, ఒక ఫ్యామిలీ కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే, అంటే ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే, ఒక ఇరానీ చాయ్ మాత్రమే ఆ కల్చర్ ని బిల్డప్ చేసేలా ఉంటుంది. మీరు ఫ్రాంచైజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అండ్ మీ ఫ్యామిలీని మీరు బిల్డ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.